అన్న మీ పేరు? మల్లికార్జున రెడ్డి. గీతాంజలి మరణం చాలా బాధాకరమైన విషయం. ఆమెకైతే చిన్న పిల్లలు, వాళ్ళని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఈ టీడీపీ సోషల్ మీడియా సజ్జా అజయ్ అనేవాడు చాలా వలగరగా వరస్ట్గా ట్రోల్ చేసి ఆ అమ్మాయి ప్రాణాలు బలిగొని ఈ నా కొడుకులు సునకానందం పొందుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి రాక్షస పాలన వీళ్ళు మళ్ళీ గద్దెన కాలం చూస్తాం. ఇలాంటి వాళ్ళు గద్దెక్కితే అమాయకులు చాలామంది బలి అయిపోతారు. ఇంత నీచులు నికృష్లు ఇంకొకరు ఉండరు. సజ్జా అజయ్ అనేవాడు, వాడికి వేరే పని ఉండదు. ఏదో ఒక దాని మీద ఏదో ఒక వంక చూపించి ఒక అమ్మాయి అనేది కూడా చూడకోకుండా చాలా నీచాతి నీచంగా ట్రోల్ చేసి అమ్మాయి సావుకు కారణమైనాడు. ఈ నా కొడుకును ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందాకనే చూసా కేంద్రం నుంచి కూడా కేంద్ర హోంశాఖ అయితే మోడీ అయితే ఆరాధిస్తున్నారు కఠినంగా శిక్షించాలని. వాళ్ళు కూడా చొరవ తీసుకొని శిక్షిస్తే అమాయకులు అనే వాళ్ళు కొంచెం సేఫ్ అవుతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వెంటనే 20 లక్షలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఏ వైఎస్ఆర్ పార్టీకి ఏ సంబంధం లేదు. లేకపోయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆ చిన్నపిల్లలు చూసి 20 లక్షలు సహాయం చేయడం, తర్వాత ఇంకా ఏమైనా చేస్తామనే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. పంచు ప్రభాకర్ అనే వ్యక్తి 2 లక్షలు ప్రకటించాడు అమెరికా నుంచి. ఈ విధంగా ఎంతో సహాయం చేయాలనేది ఉంది. వీళ్ళు ఎంతసేపు కక్ష సాధింపు, ఎర్రబుక్కు రాస్తానము, మీ అంత చూసాము, రెచ్చగొట్టి గ్రామాలలో అయితేనే పట్టణాలలో అయితేనే గొడవలు పెట్టే విధంగా ఈ లోకేష్ మాటలు వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంతసేపుని సహించాలి? వీళ్ళతో ఎంతసేపు వీళ్ళని ఓపిక పట్టాలి? ఎంతసేపు మాదొచ్చే మీకుంది, మాదొచ్చే మీకుంది. వీళ్ళు ఈ ఎర్రబుక్కు నేను రాసినా అని చెప్పి జనాలలో విషం నూరిపోసి కక్షపూరిత మాటలు మాట్లాడి ప్రజలలో ఉద్వేగం పెంచి గొడవలకు దారితీసే విధంగా లోకేష్ ప్రవర్తన ఉంది. ఇది ఒక సీఎం, నేను సీఎం కావాలనుకున్న నాయకునికి ఎంతవరకు కరెక్ట్? ఇది ఊర్లో గొడవలు పెట్టడం అయితేనే, ఊర్లలో అయితేనే, పట్టణాల్లో అయితేనే, క్యాడర్లో ఏదైనా కానీ మీకు నేను వస్తే ఫలాని కంపెనీ తీసుకొస్తా, మీకు జాబ్స్ వస్తాయి, ఈ విధంగా పోలే ప్రజల్లోకి. ఎంతసేపు ఎర్రబుక్కు రాస్తానా, వాళ్ళంతా చూస్తా, వీళ్ళంతా చూస్తా అంటే వీళ్ళని చూసుకొని పాపం అమాయకులు కార్యకర్తలు ఆ టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా మాదొచ్చే మీకుంది, మాదొచ్చే మీకుందని ఈ విధంగా రెచ్చిపోయి అక్కడక్కడ గొడవలు జరుగుతా, కేసులు పాలైపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక నాయకునికి లక్షణమైన, ఇది ఎంతవరకు కరెక్టు? 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళ నాన్నగారికి తెలియదా ఎర్రబుక్కు రాయడం ఎంతవరకు కరెక్టు? ఎవరి మీద కక్ష సాధింపు చేస్తావు? ఈ కక్ష సాధింపు చేస్తే ఏమవుతుంది? నీకే కాదు కదా, అవతలలో కూడా అంతకు తెగించి ఉంటేనే కదా ఈ పార్టీ మనుగడ సాగుతానేది వైఎస్ఆర్సీపీ. నీ ఎర్రబుక్కు రాసినంత మాత్రం భయపడతారా? అంత శాతగాని వాళ్ళ కార్యకర్తల వైసీపీ కార్యకర్తలు దా ఎదుర్కోలేని వాళ్ళ మీ బెదిరింపులకు బెదురుతారా? ఇట్లా బెదిరే కార్యకర్తలేనా? జగన్మోహన్ రెడ్డి మొత్తానికి కుటుంబానికి న్యాయం చేస్తుంది అంటారా? 20 లక్షలు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ ప్రకటించడం జరిగింది. అంటే వాళ్ళు ఏమంటున్నారా అంటే ఈ చదివిన సంఘటనను కూడా మళ్ళీ రాజకీయం చేస్తారు. 20 లక్షలు కేటాయిస్తే అమ్మాయి కుటుంబం మంచిగా ఉంటుందా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చేసిన పాపానికి ఏదో ప్రయత్నంగా ఆ చిన్నపిల్లలకు ఆదరణతో ఒక 20 లక్షలు ఇచ్చాడు. ఆ పిల్లలకు చదువులు అయితేనే ఎక్కడో ఒకసారి ఫ్రీ సీట్లు ఇప్పించి ఏదో ఒకటి గవర్నమెంట్ డబ్బులు పెట్టు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టు, ఏదో విధంగా వాళ్ళను సేఫ్ చేస్తారు. పాపం పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళని చూస్తే మనకే బాధ అవుతుంది. మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? ఆ అమ్మాయికి ఇంటి పట్టా వచ్చిందని ఆనందంతో అమ్మాయి పంచుకుంది సోషల్ మీడియాతో, తప్పేం ఉంది? నాకు ఇల్లు, నాకు ఇంటి కళ నెరవేరిందని ఆనందంగా చెప్పుకోవడం తప్ప అది చెప్పుకుంటే వీళ్ళు ఇంతగా ట్రోల్ చేయాలన్నా, అమ్మాయిని ఎంతగా బలి చేయాలన్నా? చేత నేను సహాయం చేస్తామని చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు, శక్తి సహాయం చాలా బాగుంది. ఇదైతే ఆయన నిర్ణయం చాలా మంచి నిర్ణయం. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, 40 డివిజన్ భవానీపురం. ఎవరు శివ రాజకీయాలు చేశారు? జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంటి పట్టా ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మూలం నాకు లబ్ధి చేకూరింది అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి గురించి యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి హింస పెట్టి చంపి చేసింది వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కదా. 20 లక్షలు ఎక్స్ప్రెస్ ప్రకటించడం జరిగింది. ఓన్లీ 20 లక్షలు ఎక్స్ప్రెస్ ప్రకటిస్తే ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి టీడీపీ నాయకులు వాపసు. అంటే మీరు చంపేస్తే 20 లక్షలు ఇస్తే సరిపోతుంది, ఎంత ఇవ్వాలి ఇంకా? చంపేసి మీరు చంపేస్తామంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చుకుంటావాలా? దేనికి ఇవ్వాలి? ఇది
మీరు చేసే మనకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి 20 లక్షలు అని ఇచ్చాడు. మీరు ఎప్పుడన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికన్నా 5 లక్షలు 10 లక్షలు ఎవరికన్నా ఇచ్చిన పాపాన పోయారా? లేదు కదా, జగన్మోహన్ రెడ్డి కాబట్టి 20 లక్షలు ఇచ్చాడు. కొత్తలో భాగంగా బీజేపీ కూడా కలవడం జరిగింది. రంగంలోకి స్వయం నరేంద్ర మోడీ గారే దిగుతున్నారు. మరి జగన్ తట్టుకోగలుగుతారంటారా? జగన్ తట్టుకోగలరు. జగన్ తప్పక భయపడే కదా, వాళ్ళందరితో పొత్తులు పెట్టుకుంటున్నారు వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఒక మొగోళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వస్తుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి మీకు ప్యాంట్లు తడిచిపోయి అప్పుడు వెళ్ళి బీజేపీతో పొత్తు కలిచారు. మీరు మీరు కూడా ఒంటకు రాలేకనే కదా జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోవడం అండి. మీరు తట్టుకోలేకనే పొత్తులు పెట్టుకుంటున్నారు. అధికారంలోకి వస్తారా మరి వైసీపీ? తప్ప అధికారంలోకి 99% 100 నుంచి 120 సీట్లు మేము అధికారంలోకి వస్తాం. ఎందుకు అంత ధీమా? ఎందుకు ఏమన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మా లబ్ధి చేకున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తారు కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో వస్తుంది. మాకు ధీమా ఉంది. మొన్న సభ జరిగింది, వెళ్ళారా మీరు? వెళ్ళాము. ఎంతమంది వచ్చింది? దాదాపు 15 లక్షల పైన చీల్చి వచ్చారు. 2 లక్షలు కూడా లేరని లోకేష్ గారు డ్రోన్ కెమెరా పంపి చెప్తున్నారు. మరి అంటే వాళ్ళు సభ మధ్యాహ్నం 3 గంటలకైతే వాళ్ళు తెల్లదాన 4 గంటలకు వెళ్ళి కూర్చున్నారు. 4 గంటలకు వెళ్తే జనాలు వస్తారా? జనాలు ఎవరు లేనప్పుడే కదా వాళ్ళు వెళ్ళింది. అదే 2:30 3 గంటలకు వస్తే జనాలు ఉన్నారో లేదో వాళ్ళు తెలిసేది. 4 గంటలకు వెళ్ళి ఆడితే చిలకలు కొట్టుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? అప్పుడు జనాలు ఉండరు కదా. 2:30 3 గంటలకు రమ్మానండి. ఎంత జనాలు వచ్చారు చూద్దాం. రేపు 17 తారీఖు వాళ్ళు సభ పెడుతున్నారు కదా. ఏంటి గుంపుల్లాగా వచ్చారు, 4-5 పార్టీలు కలిసి వచ్చి సభ పెడుతున్నారు. వాళ్ళకి ఎంతమంది వస్తారు చూద్దాం. అంటే వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏం లేదంటారా? మరి మాకు డిఫరెన్స్ ఏంటండి? వాళ్ళకు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు నక్క నాగలకు ఉన్న తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎక్కడా సరిపోరండి. జగన్మోహన్ రెడ్డి సింగల్కి వస్తాడు. ఆయన డేరు, ఆయన నేను పథకాలు ఇచ్చాను, నేను జనాలు చేశాను, రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి పథకాలు ఇస్తానని చెప్పి జనాలు నమ్మి ఓట్లు వేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తాడు. మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి మల్లెల వైసీపీ అధికారంలోకి ఎందుకు వస్తుంది? నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తం బాధలో ఉన్నారు. లోకేష్ గారు ఏమో ట్వీట్ చేసి మా వాళ్ళు ఎందుకు చనిపోయిందని చెప్పడం కూడా జరిగింది. అది ఎలా చూస్తారు మొత్తం? ఎలా చూసేది ఏముంది, ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి చేసిన మంచి పనుల గురించి ప్రెస్ మీట్లో చెప్పింది. అది వాళ్ళు జీర్ణించుకోలేక ఏ అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని హింసించారు. ఆ అమ్మాయి కొంచెం బాధ కలిగి చేసుకుంది. దానికి ప్రతిదానికి కూడా వాళ్ళు ఏదో భూతత్వం చూపిస్తారు. ఈరోజు మంచి మళ్ళీ ఎందుకు వస్తుందంటే జగన్ గారు పథకాలు తీసుకుని వాళ్ళు అంటూ లేరు. ఆయన దమ్మున్న మగోడుగా చెప్తున్నాడు, మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయ మాకండి అని. ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆ మాట చెప్పే మగోడు ఎవడన్నా ఉన్నాడేమో స్టేజ్ మీదకి రమ్మనండి. ఎవడున్నాడు? ఎవరున్నారు చెప్పు. ఎవరున్నారు? ఇప్పుడు 24 సీట్లు అన్నాడు, లాస్ట్కి 20కి వచ్చాడు. రేపు ఇంకా 10 మందిని కూడా టీడీపీ వాళ్ళతోనే పోటీ చేపిస్తాడు పవన్ కళ్యాణ్. బీజేపీ వాళ్ళు కూడా సుజనా చౌదరికి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వమని చెప్పండి. బీజేపీ వాళ్ళని కూడా వాళ్ళు బీజేపీ టీడీపీ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు టీడీపీ వీళ్ళకి ఇంకా 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి వీళ్ళకి మనిషికి. అవి కూడా వద్దు, నేను ప్రభుత్వం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే వచ్చాను, నేను జనాలకు చేయడానికి రాలేదు, డబ్బుల కోసమే వచ్చాను, చంద్రబాబు చేయి తీసుకొని నేను వెళ్ళిపోతాను నటించాను చెప్తాడు పవన్ కళ్యాణ్. అంతే అంటారా? అంటే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్రం అధికారంలోకి బీజేపీ వస్తే కేంద్ర మంత్రి అయితే అంటుంది కదా. కాకినాడ నుంచి పోటీ చేసినా లేకపోతే తిరుపతి నుంచి పోటీ చేసినా ఫస్ట్ ఓడించే చంద్రబాబే పవన్ కళ్యాణ్. ఎందుకు? రేపు వాడికి ఇలాగనే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్నట్టే అంటాడు, అందుకని చెప్పి చంద్రబాబే ఓడిస్తాడు వాడికి ఎక్కడ మూడు అవుతాడు అని. ఇద్దరు ఒకటే జతగా తీరు కదా. మరి పోయినసారి ఎక్కడ గెలిచాడు? పోయినసారి ఎవరు ఓడించారు? వాళ్ళ బాబే ఓడించాడు అన్ని, ప్రజలు కాదు ఓడించింది, బాబే ఓడించాడు. ఆడ ఆడిస్తాడు, ఇంకొకటి వాడికి తెలిసినోడిని వేపిస్తాడు టికెట్ ఇచ్చి. ఎక్కడా గెలవనీరు అతన్ని. ఆయన ఎన్ని రోజులు సినిమాలో నటించినట్టే ప్రజల కానీ నటించిపోవటం. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నేను అధికారంలోకి వస్తాను, నా నీ పని చేస్తాను, మీకు నన్ను గెలిపించండి, 170 సీట్లకు నేను పోటీ చేస్తాను అని చెప్పి చెప్పాలి. నీవు ఇప్పటికి ఎక్కడ పోటీ చేస్తావు, నీకు నమ్మ ఇది లేదు, ఎవరిని గెలిచి ఇప్పటికి ఒక్క చోట కూడా నువ్వు డిక్లేర్ చేయరా ఆ ఇచ్చిన 10 సీట్లలో కూడా. పురంధేశ్వర గారిపై మీ అభిప్రాయం ఏంటి? పురంధేశ్వర గారు ఏమో వాళ్ళ బావకు భయం చేసుకుంటున్నావా? పేరుకు బీజేపీ చేసేది వాళ్ళ బావ భయం చేస్తుంది, ఇంకంతకంటే ఆమె చేసేది ఏం లేదు. వైజాగ్ ఎంపీ టికెట్ కోసం ఇద్దరు కొట్లాడుకుంటున్నారని టాక్ వస్తుంది. ఎవరిద్దరు? చంద్రబాబు ఇద్దరు వేరే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నంలో ఆయన. ఇదంతా కూడా వీళ్ళు మా వాళ్ళు చూడుతున్నారు కానీ అంతే, ఏముండదు. ఆయన అక్కడ చేస్తాడు, ఆమె అక్కడ చేస్తే ఎక్కడ వాళ్ళిద్దరు పోటీ ఏమి ఉండదు.
బీజేపీ వాళ్ళతో ఇదిగా ఉంది కాబట్టి ఊరక నటిస్తున్నారు అంతే, అంతకంటే వాళ్ళకు పోటీ ఏం లేదు. ఈ కూర్పు చేసింది కూడా ఆమె, బీజేపీకి టీడీపీకి పొత్తు కుదిరించింది పురంధేశ్వరి పవన్ కళ్యాణి. 100% వస్తుంది, 125 నుంచి 130 సీట్ల దాకా వస్తుంది. కావాలంటే రాసుకోమను జగన్ గారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరు పలానోడు నేను సీఎం అని చెప్పుతా గుండెల మీద చేసుకొని చెప్పను, వీడికన్నా ముఖ్యమంత్రి ఇస్తాడంట, 20 సీట్లు ఇచ్చినోడికి ఎవడన్నా ముఖ్యమంత్రి ఇస్తాడా? అదేమంటే నేను జగన్ ఓడించడానికి త్యాగం చేస్తున్నాను, రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలి. రాష్ట్రాన్ని వీడు వచ్చే ఘాట్లో పెడతాడు 100%. ఇంతకు ముందు కంటే 1000 రెట్లు బాగుంది. బాబు ఏం చేశాడు? పలాంది నేను చేశానని ఆయన్ని చెప్పను.